జ్యోతి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన బట్టి విక్రమార్క. శ్వేతపత్రాన్ని ఎవ్వరూ వ్యక్తిగతంగా తీసుకోకూడదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. పోచంపల్లి అభివృద్ధికి కృషి చేస్తాను అంటున్న ద్రౌపది ముర్ము. 10 ఏళ్లలో సృష్టించిన ఆస్తుల డాక్యుమెంట్ విడుదల చేసిన భారాస. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావుకు మధ్య పోటాపోటీ. రైతులతో కలిసి ప్రభాకర్ రెడ్డి రహదారి దిగ్బంధం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన బట్టి విక్రమార్క. తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేసి ప్రసంగించారు. 42 పేజీల శ్వేతపత్రాన్ని సభ్యులకు అందించారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నాం. గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదు. రోజువారీ ఖర్చుకు ఓడి ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రావడాన్ని నేను దురదృష్టకరంగా భావిస్తున్నాను అన్నారు. దశాబ్ద కాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలి. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తాం. సవాళ్లు అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు అని బట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్బీఐ కాగ్ నుంచి సమాచారం తీసుకున్నామని, శ్వేతపత్రంలో అవసరమైన చోట వాటి వేదికలను ప్రస్తావించినట్లు చెప్పారు. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. శ్వేతపత్రంపై జరిగిన చర్చలో భాగంగా పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్ర నిధుల విషయంలో ఆర్బీఐ రోజు ఓ నివేదిక ఇస్తుంది. 2014-15లో 300 రోజులు మనకు మిగులు నిధులు ఉన్నాయి. గత 10 ఏళ్లలో కనీసం 150 రోజులు కూడా మిగులు నిధులు లేవు. వాస్తవాలు దాచి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. శ్వేతపత్రం విషయంలో ఎవరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పోచంపల్లి పర్యటనలో భాగంగా ఆమె చేనేత మగ్గాలను టైమ్ అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాష్ట్రపతి మాట్లాడుతూ, చేనేత కళ విభిన్నమైంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చేనేత కళను భావితరాలకు అందించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం హర్షణీయం. పోచంపల్లి చేనేత కార్మికులకు ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుంటాను. పోచంపల్లి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రం యొక్క ఆస్తుల వివరాలతో భారత రాష్ట్ర సమితి ఓ డాక్యుమెంట్ను విడుదల చేసింది. 10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తుల పేరిట ఈ డాక్యుమెంట్ను రూపొందించింది. కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను అందులో పొందుపరిచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. శ్వేతపత్రంలోని అంశాలపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనబడుతోందని ఆరోపించారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఎంతో ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు కల్పించడంతో ప్రజలు నమ్మి వారికి అధికారాన్ని కట్టబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలి అని ఆయన అన్నారు. పెద్దఒడుగూరు మండలం మిడుతూరు వద్ద రైతులతో కలిసి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. మిడ్ పెన్నార్ రిజర్వాయర్ ఉత్తర కాల్వ ఆయకట్టు రైతులు జేసీ కలిసి జాతీయ రహదారిని దిగ్బంధించారు. 50,000 ఎకరాల్లో మిర్చి పత్తి పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర కాల్వ కింద పెద్ద ఒడుగూరు యాడికి మండలాల్లో పంటలు ఎండుతున్నాయి. గత నెల 18న ఉత్తర కాల్వకు నీటిని అధికారులు నిలిపివేశారు. వెంటనే ఆ కాల్వకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలి అని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు బుధవారం కాకర్ల నాగశేషారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పుట్టినరోజు సందర్భంగా 36వ వార్డులోని
వైసీపీ శ్రేణులకు, గృహ సారథులకు, ఆశా వర్కర్లకు 10 లక్షల ప్రమాద బీమా పాలసీ బాండ్లను అందించడంతో ఎంతో సంతోషంగా ఉందని, అలాగే అన్ని వార్డులలో ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా పాలసీలను అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, నాగరాజు, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పేదలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాడని వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అన్నారు. బుధవారం బుద్వేల్ డివిజన్ పరిధిలోని బి కోడూరు మండలం తంగేడుపల్లి గ్రామంలో ఆరోగ్యశ్రీ పథకం కొత్తగా 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుందని, దీనికి సంబంధించి కొత్త ఫ్యూచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఒరవలేకపోతున్న టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా బురదజల్లే కార్యక్రమాలను చేస్తుందని వారు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారో చూపించాలంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి విషయం గమనించండి. స్కూల్స్ కు పిల్లలకు, మన పిల్లలు బడికి పోతుంటే ఎంత ముచ్చటగా ఉంది. గడప గడప పోయినప్పుడు మనం చూస్తున్నాం, పిల్లలు చక్కటి యూనిఫామ్ వేసుకున్నారు, వాళ్ళకి అన్ని ఇస్తాను. రేపు 20 వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పట్టణంలోని దాదాపు 2000 మంది పైబడి విభిన్న ప్రతిభావంతులు ఉన్నారని, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి 5 లక్షల రూపాయలతో పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని సిపిఐ బుద్వేల్ పట్టణ కార్యదర్శి పెద్దులపల్లి బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో బుద్వేల్ పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించలేదని, వికలాంగులు నడవలేని స్థితిలో, కళ్ళు లేని స్థితిలో, చూడలేక నడవలేక కొండలు, గుట్టలు, తిప్పలు, ఎక్కలేని పరిస్థితులు వారిలో చూస్తున్నామని, రోడ్డు మార్గాన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో వారికి ఇంటి స్థలాలు కేటాయించాలని, వారి యొక్క ఆర్థిక స్థితిగతులను అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. లేని పక్షంలో బుద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి వికలాంగులతో సిపిఐ పార్టీ భూ పోరాటం చేసి వారికి ఇళ్ల స్థలాలు పంచుతామని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వం చిట్కో ఇళ్లకు కేటాయించినటువంటి పరిస్థితి అయితే, ఇవాళ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత చిట్కో ఇళ్లను క్యాన్సిల్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని వికలాంగులకు కేటాయించడం వల్ల వాళ్ళ కనీస అవసరాలు తీర్చడం కోసం వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు మండలం వల్లూరు గ్రామానికి చెందిన బీబీ జాన్ కుమారుడు 1 సంవత్సరం కంటికి సంబంధించిన ట్రాబిక్యులాక్టమీ అనే వ్యాధితో బాధపడుతూ, ఆ బాలుని కంటి ఆపరేషన్ కొరకు 50,000 రూపాయలు అవసరమని, వారు పేదవారు కావడంతో దాతల సహకారం కోరడం జరిగింది. ఈ విషయం ప్రొద్దుటూరు పట్టణంలోని ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బైసాని సత్యనారాయణకు తన తోటి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు విష్ణువర్ధన్ విజయ్ కుమార్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని సత్యనారాయణ తన చిన్ననాటి మిత్రుడు ముత్యాలపాటి విశ్వనాథ్ కు తెలియజేయడంతో, అందుకు స్పందించిన ఆయన ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఆ బాలుని చికిత్స కోసం అవసరమైన 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ రోజు ఆ మొత్తాన్ని వల్లూరులోని వారి కుటుంబ సభ్యులకు చెక్కు రూపంలో వారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ, మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు విష్ణువర్ధన్ పాల్గొని సహాయం అందించిన దాతలకు, ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున, బాధిత కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. వీరి కుటుంబానికి ఆ బాలుడి ఆరోగ్యం కొరకు వైద్యం కోసం 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాత అయినటువంటి నా మిత్రుడు విశ్వనాథ్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆ అబ్బాయికి ఆరోగ్యం బాగుండాలనేసి, వారి కుటుంబ సభ్యులకు దేవుడు అండగా ఉండాలనేసి. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.